మనం చూస్తున్నాం ప్రధానంగా స్కిల్ డెవలప్‌మెంట్ కి సంబంధించి హెల్త్ గ్రౌండ్స్ ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కొద్దిసేపటికింతట ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది దీని ఇంపాక్ట్ మిగతా కేసులపై ఎలా ఉండొచ్చు న్యాయ నిపుణులు ఏమంటున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి సతీష్ ముఖ్యంగా ఈ రోజు ఏదైతే న్యాయమూర్తి ఇచ్చారో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ చంద్రబాబు మంజూరు చేశారు దీనికి పిటిషన్ వేసింది మధ్యంతర బెయిల్ కావాలని హెల్త్ గ్రౌండ్స్ లో కావాలని పిటిషన్ వేసి జీవిఎల్ మూర్తి మంతా ఉన్నారు మూర్తితోనే మాట్లాడదాం మూర్తి గారు ఎటువంటి కండిషన్స్ చంద్రబాబుకి పెట్టారు నాలుగు వారాలు అదే విధంగా వేరే కేసులకు సంబంధించి ఏంటి ఏం జరగబోతుంది సరే ఈ రోజు కోర్టు మధ్యంతరంలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి బెయిల్ విషయంలో वारी आरोग्य परस्थित बालेदी पदे पदे इपड़की मीडिया सूपर जैल सूपर अनेक रिकमेंडेशन वाटन परशीन तरह यह नाग वार चंद्रबाबुना गारी मध्यंतर बेल इव जी इतने मेन केस नवंबर 10वें तेदीन वायदा वैसे कोई कंडीशन साधारण कंडीशन को इंपोज चयन सहज जो बेल इच्छेटना मध्यंतर बेलना काबटे अंदर रोड ष्यूरीटीस लक्ष रूपये पूचकत क्यूरी इविदी ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కి ఎవిడెన్స్ కి ఆటంకం కలిగించకూడదని అత్యంత సహజమైన వీటిని మాత్రమే కండిషన్ మాత్రమే ఇంపోజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి సిఐడి తరపు నుంచి ఒక రిక్వెస్ట్ కోర్ట్ వారికి ఏం చేశారంటే ఇద్దరు డిఎస్పీలు పరిశీలన చంద్రమణి గారు ఉంటే బాగుంటుంది వారి సెక్యూరిటీ మీద చూసిన అవకాశం ఉంటుంది దాని తర్వాత అలాంటి ఏదైనా అభ్యంతరాలు ఉండకపోతే మీరు కోర్టు పిటిషన్ వేసుకోమని చెప్పారు దాంతో పాటు కేసుని 10వ తేదీ వాయిదా వేశారు అంటే ఈ మధ్య కాలంలో ఈ నాలుగు వారాల పాటు వేరే కేసులు పెడతారు అవన్నీ మేము అనుకోవట్లేదు ఆ రకంగా ఉండవు ఎందుకంటే మధ్యంతర బిల్లు ఉన్నప్పుడు అలాంటి అవకాశం ఉన్నే ఉండదు అంటే నిన్న ఏదైతే ఎక్సైజ్ కేసు ఒకటి తీసుకొచ్చారు ఏ3గా చంద్రబాబును దాంట్లో నమోదు చేశారు అయితే దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పిటిఈ వారెంట్ ఏమన్నా వేసే అవకాశం ఉందా ఒకవేళ దీంట్లో బయటకు వస్తే దాంట్లో అరెస్ట్ చేసే అవకాశం అనేక అనుమానాలు అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఈ కేసు మీద ఈ రోజు మేము హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది యాంటిస్పైర్ బిల్ అప్లికేషన్ మూవ్ చేశాం దీని మీద అండి ఈ ఎక్సైజ్ దాని మీద జరిగిన క్రైమ్ ఎక్సైజ్ జరిగింది అదే ఇప్పుడు హెల్త్ గ్రౌండ్స్ లో బయట ఉన్నారు కాబట్టి వేరే కేసుల్లో అదుపులో తీసుకున్న అవకాశం కూడా ఏమన్నా ఉంటదా చాలా తక్కువ ఉండదండి అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది విడుదల చేయమని ఎప్పుడు ఏదైతే ఆ కండిషన్స్ కావచ్చు అవన్నీ కూడా జైలు అధికారులకు ఎప్పుడు పంపిస్తారు ఎప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 5-7 గంటల మధ్య చంద్రబాబు గారు రిలీజ్ అవడానికి అవకాశం ఉంది ఇప్పుడు కోర్టు వారు డౌన్లోడ్ చేస్తున్నారు బెయిల్ ఆర్డర్ కాపీని దానికి కన్సర్న్ ఏజీపీ కోర్టులో మూవ్ చేసిన తర్వాత అక్కడ నుంచి త్రూ మెయిల్ ద్వారానే జైలుకి వెళ్తుంది కాబట్టి అక్కడ మ్యాన్ ట్రాన్సాక్షన్ ఉండదు ఓన్లీ త్రూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం 5 నుంచి 7 గంటలకు చంద్రబాబు గారు ఖచ్చితంగా బయటకు వస్తారు అంటే కండిషన్స్ గురించి అనేకం చెప్తూ ఉన్నారు బయట అసలు ఏంటి కోర్టు హాల్లో జడ్జి గారు ఏం చదివారు అసలు కండిషన్స్ ప్రధానంగా ఏమున్నాయి అత్యంత సహజమైన కండిషన్స్ మీకు చెప్పినట్టుగానే ఇద్దరు షూటీలు ఇవ్వాలి ఎలాంటి అంటే ఇన్వెస్టిగేషన్ గాని లేదా ఎవిడెన్స్ గాని డిస్టర్బ్ చేయకుండా ఉండాలని చెప్పారు ఇది అత్యంత సహజమైన సాధారణమైన కండిషన్స్ అండి ఓకే ఇక్కడ సతీష్ ఇక్కడ ప్రధానంగా జీవిఎల్ మూర్తి మంతో ఉన్నారు ఈయన పిటిషన్ మీద ఇప్పుడు కోర్టు ఆర్డర్ అయితే వచ్చింది నాలుగు వారాలు అత్యంత సహజమైన కండిషన్స్ మాత్రమే ఇచ్చారని చెప్తున్నారు మరోవైపు చంద్రబాబుపై నిన్న ఏదైతే కేసు నమోదైంది ఎక్సైజ్ కేసు ఒకటి నమోదు చేశారు దానికి సంబంధించి కూడా ఈ రోజు హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నామని కూడా చెప్పారు ఏదైతే సాధారణంగా ఉండే ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ ఉన్నాయి తప్పించి ప్రత్యేకమైన కండిషన్స్ ఏమీ లేవని చెప్తున్నారు ఏమైనా సరే అదే ఏదైతే ఇద్దరు డిఎస్పీల పర్యవేక్షణలో ఉంచాలి అనేది సిఐడి వారు వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది దానికి వేరే పిటిషన్ వేసుకోండి అని జడ్జి గారు చెప్పినట్టుగా కూడా మనకి లాయర్ జీవిఎల్ మూర్తి అయితే చెప్తున్నారు ప్రస్తుతం కోర్టు దగ్గర ఉన్న పరిస్థితి ఇది సతీష్ రైట్ రవిచంద్ మరి